మణిపూర్ అల్లర్లపై లోక్సభ రగిలిపోతోంది. సభలో అధికార ప్రతిపక్షాల నడుమ మాటల తూటాలు పేలుతున్నాయి. మణిపూర్ హింసాత్మక ఘటనలపై గురువారం ప్రధాని మోదీ మాట్లాడనున్నారు. మోదీ ప్రసంగం తర్వాత అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ జరగనుంది. మణిపూర్ అంశంపై లోక్సభలో అధికార ప్రతిపక్షాల మధ్య తీవ్రస్థాయిలో మాటల యుద్ధం సాగుతోంది. మణిపూర్లో భారత మాతను చంపేశారని, బీజేపీ దేశద్రోహులని రాహుల్ గాంధీ దుయ్యబట్టారు. విపక్షాల కూటమి తీసుకొచ్చిన అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోదీని, కేంద్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. రాహుల్ గాంధీ చేసిన కామెంట్స్ పై అధికార బీజేపీ నేతలు కౌంటర్ ఇచ్చారు. माननीय सभी सदस्यों से कहूंगा शांति रखें प्लीज. इन्होंने राहुल गांधी ने आज सदन में पानी पी रहे हैं भाई. లోక్సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా బీజేపీపై రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. మణిపూర్లో భారత మాతను హత్య చేశారని మండిపడ్డారు. మణిపూర్ ప్రజలను చంపడం ద్వారా దేశాన్ని చంపేశారని అన్నారు. మీరు దేశభక్తులు కాదు, దేశ ద్రోహులని ఫైర్ అయ్యారు. मैं मणिपुर में अपनी माँ की हत्या की बात कर रहा हूँ. मैं आदर से बोल रहा हूँ. आपने मेरी माँ की हत्या की मणिपुर में. एक मेरी माँ यहाँ बैठी है, दूसरी माँ को आपने मणिपुर में मारा है. और हर रोज जब तक आप हिंसा को बंद नहीं करोगे तब तक आप मेरी मां की हत्या कर रहे हो. हिंदुस्तान की सेना मणिपुर में एक दिन में शांति ला सकती है. हिंदुस्तान की सेना का प्रयोग नहीं कर रहे हो क्योंकि आप हिंदुस्तान को मणिपुर में मारना चाहते हो. రాహుల్ కామెంట్స్ పై కేంద్ర మంత్రులు కౌంటర్ ఇచ్చారు. మణిపూర్ కోసం కాంగ్రెస్ చేసినదేమిటో చెప్పాలని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినీతి, వారసత్వ రాజకీయాలు భారతదేశాన్ని విడిచిపెట్టిపోవాలన్నారు. విపక్షాలది ఇండియా కాదని, అవినీతికి ప్రతిరూపం అంటూ ప్రతిపక్ష కూటమి పేరును ఉద్దేశించి స్మృతి ఇరానీ ఆగ్రహం వ్యక్తం చేశారు. India believes in merit and not dynasty. And today of all the days, people like you need to remember what was told to the British. Quit India. Corruption, quit India. Dynasty, quit India. Merit now finds place in India. మణిపూర్ ఘటనపై చర్చకు సిద్ధంగా ఉన్నామంటూ హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. మొదటి రోజు నుంచి తాము చర్చకు సిద్ధంగానే ఉన్నామని, విపక్షాలు పారిపోతున్నాయన్నారు. హోంమంత్రిని కూడా సభలో మాట్లాడనివ్వటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి కరే, प्रधानमंत्री विचार भी करते, मगर आप सदन में चर्चा ही न होने दो. मणिपुर जैसे महत्वपूर्ण मुद्दे पर गृह मंत्री को अपना पक्ष न रखने दे. किस प्रकार की डेमोक्रेटिक व्यवस्था चाहते हैं माननीय? और क्या आप सोचते हो कि शोर शराबा कर आप मुझे चुप कर दोगे? आप चुप नहीं कर सकते हो. 130 करोड़ की जनता ने हमें चुनकर यहाँ भेजा है, हमें सुनना पड़ेगा. ఇక అవిశ్వాసంపై చర్చ జరుగుతుండగానే రాహుల్ గాంధీ మరో వివాదంలో చిక్కుకున్నారు. స్మృతి ఇరానీ మాట్లాడుతుండగానే రాహుల్ గాంధీ లోక్సభ నుంచి అర్థాంతరంగా వెళ్లిపోయారు. ఆయన సభ నుంచి వెళ్లిపోతూ ఫ్లయింగ్ కిస్ ఇచ్చారని స్మృతి ఇరానీ ఆరోపించారు. ఓ విషయంలో తనకు చాలా అభ్యంతరం ఉందని, తనకన్నా ముందు మాట్లాడిన వ్యక్తి సభ నుంచి వెళ్లిపోతూ అసభ్యకరంగా ప్రవర్తించారంటూ స్మృతి ఇరానీ ఆరోపించారు. మహిళల పట్ల గౌరవం లేని వారు, హుందాతనం లేని వారే పార్లమెంట్ లో ఫ్లయింగ్ కిస్ ఇస్తారంటూ మండిపడ్డారు. Never before has the misogynistic behavior of a man been so visible in parliament as what was done by Shri Rahul Gandhi today. When the house of the people, where laws are made to protect the dignity of women, during the course of a session stands witness to a man's misogyny, my question is, should he be brought to task?
राह चलते सुना था कि औरतों को वो लोग जो कानून का उल्लंघन करते हैं इस प्रकार की अभद्र टिप्पणियां अथवा अभद्र संकेत देते हैं। ये नहीं पता था कि गांधी खानदान के संस्कार में भी एक संस्कार ये है, मिसोजिनी और महिलाओं के साथ अभद्र व्यवहार। धन्यवाद। थैंक यू। పార్లమెంటు విపక్షాలకు న్యాయం, ట్రెజరీ బెంచీలకు మరో న్యాయం అన్నట్లుగా కేంద్ర ప్రభుత్వం తీరు ఉంది. విపక్ష ఎంపీలు మాట్లాడుతున్నప్పుడు కావాలనే కెమెరా ఫోకస్ ను స్పీకర్ పోడియం వైపు పెడుతున్నారు. విపక్ష ఎంపీలు ఎక్కువసేపు టీవీల్లో కనిపించకుండా అడ్డుకుంటున్నారు. సంసద్ టీవీ ప్రసారాల్లో వివక్ష చూపిస్తున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. విపక్ష పార్టీల ఎంపీలు మాట్లాడే సమయంలో ఎక్కువ సమయం వారిని చూపించకుండా స్పీకర్ వైపే చూపిస్తున్నారు. దీంతో ఆగ్రహం చెందిన ఓ సభ్యుడు సంసద్ టీవీ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ పెద్దగా అరిచారు. दोस्त पुराना दोस्त कैसे जो भी हमारा लोकसभा टीवी को तो छोड़ो ना जी है। दोस्त पुराना दोस्त कैसे जो भी हमारा लोकसभा टीवी को तो छोड़ो ना। లోక్సభలో మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపక్షాలు పెట్టిన అవిశ్వాసానికి 154 మంది ఎంపీల మద్దతు లభించే అవకాశాలున్నాయి. మోదీ ప్రభుత్వానికి అనుకూలంగా 369 మంది ఎంపీల మద్దతు లభించనుంది. 10వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ప్రధాని మోదీ అవిశ్వాస తీర్మానంపై ముగింపు ప్రసంగం చేసిన తర్వాత లోక్సభలో ఓటింగ్ జరగనుంది. ఫలితం అందరికీ తెలిసిందే అయినప్పటికీ దేశంలో జరుగుతున్న అంశాలపై ప్రధాని మోదీ పెదవి విప్పకపోవడంతో విపక్షాలు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి. అతిపెద్ద పార్టీగా బీజేపీకి సొంతంగా 301 సీట్లు ఉన్నాయి. దీంతో అవిశ్వాసంపై మోదీ సర్కార్ నెక్కనుంది.